కాంగ్రెస్ లోకి వస్తాం, బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు రెడీ, అస్సంపాటి సీనియర్లతో మంత్రాలు, హైకమాండ్ ఆదేశాల కోసం రేవంత్ టీం వెయిటింగ్, ఎన్నికలకు ముందు లేదా తర్వాత చేరే యోచనలో ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు మాత్రం ఇప్పుడే పార్టీ మారాల నిర్ణయం, కాంగ్రెస్ స్పందించకపోవడంతో బీజేపీకి వెళ్ళి చూపులు, త్వరలోనే కమలం పార్టీలోకి ఇద్దరు ఎంపీలు, పార్టీ మార్పుపై ఆలోచనలు చేస్తున్న మరికొందలంట. దీని గురించి కూడా ఒకసారి వాస్తవాలు మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఈ మధ్య గులాబీ కండువా కప్పుకుంటారు, అవునా? 10 సంవత్సరాల కాలం పాటు 10 ఇయర్స్ గులాబీ పార్టీలో ఉన్నోళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ల కాలం పాటు ఇబ్బంది పడుతూ ఉంటే, కల్వకుట్ల కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంటే, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే, ఈ 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ నేతలు నవ్వుకుంటున్నారు కదా, నవ్వుతూ ఎంజాయ్ చేసినోళ్ళే కదా, అవునా? ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే నవ్వుతూ ఎంజాయ్ చేసినోళ్ళే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చేతిలో అధికారం పోయింది, కేసీఆర్ చేతిలో అధికారం లేదు, ఆయనతో నాకు అవసరం అని చెప్పి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కండువా కొంతమంది కప్పుకుంటారు. పట్నం మహేందరా, బొంతు రామ్మోహన్నా, లేకపోతే డిప్యూటీ మేయర్ బాబా ఫస్ట్ దినా, లేకపోతే నిన్న మొన్న జాయిన తీగల కృష్ణారెడ్డ, ఇట్లా చాలామంది రెడీగా ఉన్నారంట. నేనేమంటా ఉన్నా, పట్నం మహేందర్ రెడ్డికి మించిన నాయకుడు మీ కాంగ్రెస్ పార్టీలో లేడా? బొంతు రామ్మోహన్ మించిన నాయకుడు హైదరాబాద్లో మీ కాంగ్రెస్ పార్టీకి లేడా? మహేశ్వరంలో మీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన రంగారెడ్డి జిల్లాలో తీగల కృష్ణారెడ్డికి మించిన నాయకుడు లేడా? చెప్పండి, ఇట్లా ఎప్పుడు పోతే రేపు పొద్దుగాల ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానీకి సిద్ధం చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కడుతూ ఉన్నా, వీళ్ళందరినీ బీఆర్ఎస్ నేతలను జాయిన్ చేయించుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరిస్థితి ఏంది? మీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పరిస్థితి ఏంది? చాలామంది కార్యకర్తలు నిన్న గాంధీ భవన్ పోతా అంటారు, అన్న ఏందన్న ఎవడెవడో మా పార్టీకి వచ్చి మా పార్టీ కండువా కప్పుకుంటా ఉన్నారు, వీళ్ళే కదన్న 10 సంవత్సరాల కాలం పాటు నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాలాంటి కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టింది, వీళ్ళే కదన్న. ఇప్పుడు వీళ్ళు వచ్చి మా పార్టీలోకి వచ్చి కండువా కప్పుకుంటే మా పరిస్థితి ఏందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో మనమే అంటే, అరే వీళ్ళంతా దొంగలు దొంగన కొడుకులు అని మనమే అంటే, మరి ఆ దొంగలని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వెనుక ఏమి రహస్యం ఉందో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి, మేము కాదంటాం. బీఆర్ఎస్ పార్టీ ఖతం కావాలంటే ఏ కల్వకుంట్ల కుటుంబం అయితే పేద ప్రజల రక్తాన్ని తాగిందో, భూములను కబ్జాకు పాల్పడరో, అవినీతికి పాల్పడరో, దానిపైనే చర్యలు తీసుకుని వాళ్ళందరినీ తీసుకుని లోపడి నిజమైన తెలంగాణ అప్పుడు వస్తుంది కదా, నిజమైన మార్పు అప్పుడు వస్తుంది కదా. మేము వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా వేసుకుంటాం, ఆడ దొంగ అయ్యిండు ఈడ దూర అయ్యిండు అంటే కరెక్ట్ కాదు కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బలిగా అబోతా ఉన్నాడు. దయచేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.